ఇప్పటికే మన మధ్యలో షబ్బీర్ అలీ గారు వచ్చారు, అలంపూర్ నుంచి సంపత్ గారు వచ్చారు, మన ప్రియ నేత నాగం జనార్దన్ రెడ్డి గారు వచ్చారు, అదేవిధంగా ఏఐసీసీ నుంచి మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నదీం జావేద్ గారు వచ్చారు, గడ్డం ప్రసాద్ అన్న వచ్చారు. అలా చెప్పుకుంటూ పోతే ఒక్కడిని తొక్కనీకే ప్రయత్నం చేస్తే లక్షల మందితో వస్తాం బిడ్డ అని చెప్పడానికి పాలమూరుగడ్డ మీద వచ్చినాం మిత్రులారా. వంగి వంగి దండాలు పెట్టనీకే రాలే రాజకీయాలకి. మమ్మల్ని వంగబెడదామనుకుంటే వంగబెట్టి తంతమని చెప్పి చెప్పడానికి వచ్చినాం ఈ పాలమూరుగడ్డ మీద మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఇక ఖబర్దార్, ఒక్కడిని తొక్కుతే అందరం వచ్చినాం, మేము తొక్కడం మొదలు పెడితే మీ మెడకాయల మీద తలకాయలు ఉండవని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం మిత్రులారా. నాగం జనార్దన్ రెడ్డి గారు, ఇక్కడ మార్కండేయ ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్టుని కట్టడానికి మరి మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ఇదే పవిత్రమైన పాలమూరుగడ్డ మీదకి వచ్చి ఎన్నికలు గెలిచిన తర్వాత మొదటి జియో నేను వెంటనే విడుదల చేస్తా, ఇక్కడ వచ్చి వాటర్ ప్రాజెక్టులు కట్టిస్తా అని చెప్పి చెప్పిన దరిద్రుడు 4 సంవత్సరాలైనా కట్టకపోతే మళ్ళా 6 నెలల క్రితం వాళ్ళ పుత్రరత్నుడు ఆయన వచ్చి నేను చేస్తా అని చెప్పిండు. ఇటుక పెట్టలే ఇసుక పోయలే, అరే ఏం జరిగిందిరా నాయన చూద్దాం పా అని చెప్పి మా నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అక్కడికి వెళ్తుంటే ఓ దళిత మిత్రుడు ఓ గిరిజన మిత్రుడు వారితో పాటు పోతే వారి మీద దాడి చేసే ప్రయత్నం జరిగింది. ఈ రోజు ఒకడేమో మద్యమత్తులో ముంచుదామని చూస్తుంటే ఇంకోడేమో మతమత్తులో ముంచుదామనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు మిమ్మల్ని పూర్తి స్థాయిగా ఈ పాలమూరు గడ్డలో 100 లోతులకు తవ్వి మరి మిమ్మల్ని పాతి పెట్టడానికి మేము సిద్ధంగా వచ్చినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. మరి ఈరోజు అడుగడుగున దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, దళితులను పట్టుకొని ఈరోజు బతుకుతామనంటే ఏం మిగిలిందిరా ఈ దళిత గిరిజనుల కంటే కష్టాలు కన్నీళ్లు బాధలు తప్ప ఈరోజు ఏం మిగిలిందిరా అంటే ఏం మిగలేదు తెలంగాణ రాష్ట్రంలో. కానీ మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టబోం, మీ అందరినీ పూర్తి స్థాయిగా భూస్థాపితం చేయడానికే ఈ రోజు ఈ పాలమూరు గడ్డ నుంచి నగారా మోగిస్తున్నాం, నాగర్ కర్నూల్ గడ్డ నుంచి నగారా మోగిస్తున్నాం మిత్రులారా. పూర్తి రాష్ట్రం చూస్తుంది నాగర్ కర్నూల్ లో ఏం జరుగుతుందో, ఈ రోజు దళితుల మీద ఏం జరుగుతుందో. మరి ఈరోజు ఓడు బర్రలు కాసుకునేటోడొకడు వాడొకడు మంత్రి అయ్యిండు, ఆలుగడ్డలో ముక్కునేటోడొకడు మంత్రి అయ్యిండు, ఈ రోజు 12 పాస్ కాని వాళ్ళు ఈ రోజు విద్యాశాఖ మంత్రి అయ్యారు, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులేమో రోడ్ల మీద తిరుగుతుంటే ఈ రోజు చదువు లేని సన్నాసులు దద్దమ్మలు ఈ రోజు మన రాష్ట్రాన్ని మనని వేస్తున్నారు. వీళ్ళను మనం భరిస్తామా లేకపోతే వీళ్ళని తన్ని తరుముదామా అనేది మీరందరూ ఆలోచించి చెప్పాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఈరోజు మరి ఇక్కడ ఉన్న మా జిల్లా అధ్యక్షుడు ఓ దళితుడు అచ్చంపేటలో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతున్నాడు, ఆయనని కూడా ఏమన్నా అంటే మా పోలీస్ మిత్రులు అరే సలాం పెట్టాలి మా పోలీస్ మిత్రులకి, అన్నా మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు నిలిచినారే ఈ రోజు ఎందుకు మారిపోయినరు, మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం చట్టం అంటూ రంకులేసి తిరుగుతున్న పోలీస్ మిత్రులకు కూడా చెప్తున్నా, మా కార్యకర్తల జోలికి వస్తే మీ యూనిఫామ్లు కూడా ఊడతీయడానికి అదే రాజ్యాంగాన్ని అదే చట్టాన్ని వాడతాం, మిమ్మల్ని కూడా వదిలిపెట్టమని చెప్పి ఇక్కడ నుంచి చెప్తున్నా మిత్రులారా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే పొద్దున లేవగానే ఇంటి ముందరికి వచ్చి కూర్చుంటారు మా పోలీస్ అన్నలు, ఏమని అంటే హౌస్ అరెస్ట్ అంటున్నారు. 41A సిఆర్పిసి నోటీస్ ఇవ్వకుండా ఏ కాంగ్రెస్ కార్యకర్త టచ్ చేసినా పోలీసులను కూడా చూడం, మేము ఎవరినన్నా కానీ చట్టపరంగా కోర్టు కీడుస్తామని చెప్పి సమర్థాలు తెలియజేస్తున్నాం మిత్రులారా. మరొక విషయం చెప్పాలి, ఈరోజు తెలంగాణ వస్తే మావోయిస్ట్ అజెండాని పూర్తి స్థాయిగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు. మరి నువ్వు ఇంప్లిమెంట్ చేయట్లే చూపెట్టమంటవా, మావోయిస్ట్ అజెండా ఎట్టుంటో చూపెట్టమంటవా, ఓ దళితునిగా ఓ యువకునిగా ముందడికి వస్తా, లాఠీ దెబ్బైనా తూట దెబ్బైనా భయపడకుండా ముందడికి వస్తా, బిడ్డ నువ్వు అమలు చేస్తావా మావోయిస్ట్ అజెండా లేకపోతే మమ్మల్ని అమలు చేయమంటవా అని నాగర్ కర్నూల్ గడ్డ నుంచి నేను కర్చిస్తున్నాం మిత్రులారా. ఎవరు భయపడాల్సిన అవసరం లే,
మీ ఎంటిగా కూడా పీకలు ఎరిగేవాడు కూడా గుర్తు పెట్టుకోండి మిత్రులారా, మీ జోలికి ఎవరన్నా వస్తే ఈ వేదిక మీద ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా మీకు అండగా నిల్చుంటారు. ఏమన్నా లాఠీ దెబ్బలు తగలాలంటే ఈ వేదిక మీద ఉన్న నాయకులు మేము లాఠీ దెబ్బలు తింటాం. మా కాంగ్రెస్ పార్టీ మిత్రుల దగ్గర నాయకుల దగ్గర ఎవడన్నా జోలికి వచ్చిన బిడ్డ వంద లోతుల తవ్వి తవ్వి పాతి పడేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. మరొక మాట చెప్పాలి, ఇక్కడ మరి ఉన్న ఎమ్మెల్యేల గురించి కూడా మాట్లాడుకోవాలి. మరి మా మరి జనార్దన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు శీలల ముకుడేటోడు జేసీ బ్రదర్ల పేర్ల మీద షాపులు పెట్టుకున్నాడు. ఈడ ఇసుకని వదిలిపెట్టలే, ఉన్న చెరువులు ఏవైతే ఉంటాయో ఆ చెరువుల నల్ల బట్టి కూడా దోసుకపోతున్నాడు ఈ దొంగ. ఆ దొంగనేమన్నా వంద గజాల జాగ అడిగినమా, గుంట భూమి అడిగినమా? మా నాగర్ జనార్దన్ రెడ్డి గారు అడిగింది ఏంటి, మేము మార్కండేయ ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ కాలేదు, మేము పోతను చూడడానికని అడిగిండు. ఈరోజు కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం, కలెక్టర్ గారు మీరు కనుక దళిత గిరిజనులకు సంబంధించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి వెంటనే ఈ దాడుల మీద స్పందించకపోతే మీ మీద కూడా కోర్టుకు పోతాం, మీ ఉద్యోగం కూడా ఊడదీస్తామని తెలియజేస్తూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా నాగర్ కర్నూలు పాలమూరు ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై భీమ్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు subscribe us and press the bell icon for more interesting updates.